దేవుని జ్ఞాపకంలో నీ ఉన్నావా లేక మనిషి ఉన్నాడా? అసలు జ్ఞాపకం అనేటువంటి పదాన్ని గురించి మనం ఆలోచిస్తే, ప్రతి మనిషికి తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక మంచి శక్తిని దేవుడు మనిషికి అనుగ్రహించాడు. అది ఒక వరం అని చెప్పుకోవాలి. అదే జ్ఞాపక శక్తి. ప్రతి మనిషికి దాదాపుగా దేవుడు దాన్ని అనుగ్రహిస్తున్నాడు. అక్కడక్కడ అంగవైకల్యం పుట్టిన వారు, మానసిక ఎదుగుదల లేని వారు జ్ఞాపకం అయితే ఉంచుకోలేరు. సర్వసాధారణంగా తల్లి గర్భంలో నుంచి ఆరోగ్యంగా పుట్టినటువంటి ప్రతి శిశువు దేవుడిచ్చిన ఒక మంచి శక్తి, దాన్ని జ్ఞాపక శక్తిగా మనం పిలుచుకోవచ్చు. ఆ శక్తిని కలిగి ఉన్నాడు. ఇప్పుడిప్పుడు మన మధ్య ఎక్కువగా వినిపిస్తున్నటువంటి ఒక పదం మెమరీ కార్డు. ఇది తెలియని వారు సాధారణంగా ఇప్పుడు ఎవరు లేరు. సిడి లేక డివిడి, హార్డ్ డిస్క్, ఇవన్నీ కంప్యూటర్ పరిజ్ఞానానికి సంబంధించినటువంటి పదాలు. మాట్లాడిన మాటలను కానీ చిత్రాలను కానీ జ్ఞాపకంలో ఉంచుకోగలిగినటువంటి పరికరాలు ఈరోజు మనకు మెమరీ కార్డ్స్గా పిలువబడుతున్నాయి. అంటే జ్ఞాపక శక్తి కలిగినటువంటి కార్డ్స్ అని అర్థం. మెమరీ కార్డు ఉందా అంటుంటారు చాలామంది. ఒకవేళ ఉంది అంటే దాన్ని 1 GB, 2 GB, 4 GB, 32 GB అని అడుగుతుంటారు. అంటే దానికి ఉన్న సామర్థ్యం అన్నమాట. బాగా ఆలోచించండి, మనిషి గత 1000 సంవత్సరాలుగా అభివృద్ధి చెంది, నేను రాతి యుగం నుంచి రాకెట్ యుగానికి వెళ్ళానని చెప్పుకుంటూ గర్వపడుతూ ఇప్పటికీ సాధించింది ఏంటంటే, 1000 GB వరకు హార్డ్ డిస్క్ను కనిపెట్టగలిగాడు. బాగా ఆలోచిస్తున్నారు, మనిషి యొక్క పురోగతి సాంకేతిక అభివృద్ధి ఎంతవరకు అంటే, 1000 సంవత్సరాలుగా మనిషి సాధించింది ఏంటి అంటే, దేవుడిచ్చిన ప్రకృతిలో వస్తువులను తీసుకొని వాటి ద్వారా ఒక పరికరాన్ని తయారు చేసి అందులో జ్ఞాపక శక్తి కలిగినటువంటి మరి తత్వాన్ని పెట్టగలిగాడు. దానిని ఈరోజు మనం మెమరీ కార్డ్స్గా పిలుచుకుంటున్నాం. మనిషి పరిజ్ఞానం కలిగినవాడు, శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందినవాడు అనుకుని వీటిని బట్టి మనం ఒకవేళ చెప్పుకోగలిగితే, అసలు వీటన్నిటికీ ఆధారమే లేనప్పుడు మెమరీ కార్డ్ అనే పదమే భూమి మీద పుట్టక ముందు బైట్స్ లేక కిలోబైట్స్, మెగాబైట్స్, గిగాబైట్స్, టెరాబైట్స్ ఇలాంటివి అసలు మనిషికి పరిచయం కాకముందే దేవుడు మనిషికి జ్ఞాపక శక్తులు ఉంచాడు. ఈ విషయాన్ని ప్రాముఖ్యంగా ఇక్కడ మనం ఆలోచించాలి. మనిషి ఎప్పుడు తనదైన శైలిలో తన మార్గంలో ఆలోచిస్తాడు తప్ప, తాను కనిపెడుతున్న దానికి, తాను అనుభవిస్తున్న దానికి దేవునికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అసలు దేవుడు నేను కనిపెట్టిన దానికంటే గొప్పదైన కార్యక్రమాన్ని చేయగలుగుతున్నాడని ఎప్పుడు దేవునితో పోల్చుకుని చూడడు. అందుకే ఇప్పటి వరకు దేవుడు అంటే మనిషికి అర్థం కాలేదు. మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి మనిషికి దేవుడు జ్ఞాపక శక్తిని ఇచ్చాడు. దానిని లెక్క పెట్టడానికి ఎవరి తరం కాదు. 8 GB, 8 TB అని, 8 TB దాన్ని లెక్క పెడతారు చెప్పండి. మనం పుట్టిన దగ్గర నుంచి ఎన్నో పరిసర ప్రాంతాలను మనం మన జ్ఞాపకంలో ఉంచుకున్నాం. ఎంతో మంది వ్యక్తులను మన జ్ఞాపకంలో ఉంచుకున్నాం. ఎన్నో శబ్దాలను మన జ్ఞాపకంలో ఉంచుకున్నాం. ఇవన్నీ మన జ్ఞాపక శక్తిలో స్టోర్ చేయాలంటే, భద్రపరచాలి అంటే దేవుడిచ్చిన ఆ శక్తి ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. ఇది 1 మనిషికా లేక 100 మందికా లేక 1000 మందికా అనుకుంటే, కోటానుకోట్ల మనుషులకు. బాగా ఆలోచిస్తున్నారు, ప్రకృతిలో ఏ జీవికి, పక్షికి, జంతువుకు లేక సరీసృపాలకు, మరే ఇతర జీవులకు లేనంత జ్ఞాపక శక్తి, చాలా ఎక్కువైనటువంటి జ్ఞాపక శక్తి దేవుడు మనిషికి ఇచ్చాడు. ఈ జ్ఞాపక శక్తి దేవుడు అనుగ్రహించగా మనిషి దేనిని జ్ఞాపకంలో ఉంచుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు? దేవుని వలన పొందిన ఈ జ్ఞాపక శక్తిని
దేనికి ఉపయోగించాలని మనిషి ఈరోజు ఉర్రోతులవుతున్నాడు. ఇది ఈ పాఠంలో మనం ప్రధానంగా చర్చించవలసినటువంటి విషయం. ఇది ఒక గవర్నమెంట్ ఇచ్చిన జ్ఞాపకశక్తి కాదు, తల్లిదండ్రులు మనకు అనుగ్రహించిన జ్ఞాపకశక్తి కాదు, ఉపాధ్యాయులు మనకిచ్చిన మెమరీ కాదు. ఇది తల్లి గర్భంలో ఉన్నప్పుడే, మనలను గూర్చి ఎవరో పట్టించుకోనప్పుడే పరలోకమందున్న తండ్రి మనకు ఇచ్చిన జ్ఞాపకశక్తి. ఇది దీనిని కలిగిన మనం భూమి మీదకు వచ్చిన తర్వాత ఆ జ్ఞాపకశక్తిని చాలా విషయాలు గుర్తుంచుకోవడానికి ఉపయోగించాం, కానీ అసలైన దానిని వదిలిపెట్టేశాం. బాగా ఆలోచించాలి మీరు. జ్ఞాపకశక్తి ఇవ్వబడిన కారణం వేరు, ఆ జ్ఞాపకశక్తిని మనం వాడుతున్నటువంటి పరిస్థితి వేరు. బాగా ఆలోచిస్తున్నారు. ఇప్పటి వరకు మన జ్ఞాపకాలలో ఎన్నున్నాయి చెప్పండి. అసలు లేనిదంటూ లేదు. ప్రకృతిలో శరీర సంబంధమైన ప్రతిదీ మన జ్ఞాపకాలలో ఉంది. తల్లిదండ్రులకు పిల్లలు జ్ఞాపకం, సమాజం జ్ఞాపకం, దేశం జ్ఞాపకం. బాగా ఆలోచిస్తున్నారా? ప్రతి మనిషి ప్రతి విషయాన్ని గురించి, ప్రకృతి సంబంధమైన ప్రతి సంగతిని గురించి జ్ఞాపకంలో ఉంచుకున్నాడు. కానీ అసలు ఈ జ్ఞాపక శక్తి ఇచ్చింది దీని కొరకు కాదు. వీటన్నిటినీ జ్ఞాపకంలో ఉంచుకుంటామని దేవుడు ఎంత గొప్పగా మనకు జ్ఞాపక శక్తిని ఇవ్వలేదు. దేవుడు మనకు జ్ఞాపక శక్తిని ఇవ్వటానికి చాలా కష్టపడ్డాడు. ఆయన యొక్క తయారీలో లేక నిర్మాణంలో, మనిషిని తయారు చేస్తున్నప్పుడు తల్లి గర్భంలో, అసలు చిప్స్ ఉన్నాయో చూడండి లోపల, ఎక్కడైనా నరాలు తప్ప, రక్తం తప్ప, నరాలు తప్ప, ఎముకలు తప్ప, మాంసపు ముద్దలు తప్ప, ఎక్కడైనా సిలికా వంటి పదార్థం, మనం నేడు వాడుతున్నటువంటి సిడి డివిడి లేకపోతే మెమరీ కార్డ్స్ వంటి పదార్థాలు ఎక్కడైనా ఉన్నాయో చూడండి. మన ఆలోచనలకు సంబంధించిన మెదడులో ఎక్కడ కనిపించండి? కేవలం రక్తం, నాళములు, రక్తనాళములు, నరములు, మాంసపు ముద్దలు, తరువాత ఎముకలు, వీటితో కూడా జ్ఞాపక శక్తిని ఉంచగలడా దేవుడు? ఉంచగలడు. ఒకవేళ మనిషికి సాధ్యమైతే వీటిలో జ్ఞాపక శక్తిని ఉంచగలిగేటువంటి పరికరాన్ని తయారు చేయమనండి. చేయలేడు. బాగా ఆలోచించాలి మీరు. అంటే దేవుడు తాను చేస్తున్నటువంటి ప్రతి పద్ధతిని గురించి మనిషికి వివరించాలి అనుకుంటే మనిషి ముక్కు మీద వేలు వేసుకుంటే తప్పదు. ఆయన కార్యములు అంత భయంకరములు, అంత జ్ఞానయుక్తములు. జ్ఞాపక శక్తిని ఉంచాడు. ఇందుకు ఎవరి కొరకు ఉంచాడు? దేనిని జ్ఞాపకంలో ఉంచుకుంటామని ఉంచాడు? చూడండి ఒకసారి, దేవుని దృష్టిలో ఉన్నవారు, దేవుని తరఫున నీతిమంతులుగా ప్రకటింపబడిన వారు, లేఖనంలో రాయబడిన వారు, ప్రతి ఒక్కరికి మార్గదర్శకులు బైబిల్లో కొంతమంది ఉన్నారు. వారు దేవుడిచ్చిన జ్ఞాపక శక్తిని దేనిని జ్ఞాపకంలో ఉంచుకోవటానికి వాడారు? దానిని బట్టి దేవుడు ఎంత గర్వంగా వారిని గురించి వ్రాయిస్తున్నాడో ఒక్కసారి బైబిల్లో మనం చూడాలి. అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11:15 వారు ఎవరు అనుకుంటున్నారు? వీరు ఈరోజు సమాజంలో ఉన్నటువంటి మనుషులందరి వంటి వారు కాదు. ఆయా విషయములు, ఇతరమైన సంగతులు, లోక సంబంధికులు, ప్రకృతి సంబంధికులు, దెయ్యముల జ్ఞానాన్ని జ్ఞాపకంలో ఉంచుకున్న వారు కారు. వీరు దేవుని జ్ఞాపకాలలో ఉన్నవారు, దేవుని ఇష్టానుసారులు, దేవుని కొరకు బ్రతికేవారు. కనుక వారిని గురించి జీవ గ్రంథంలో రాయించాడు. చూడండి, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకంలో ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. బాగా ఆలోచిస్తున్నారా? చక్కని మాట, అర్థం కాని మాట ఏం కాదు. మరి సమాజం ఎందుకు దీనిని గమనించలేదు, దీన్ని గుర్తించలేకపోయింది అంటే, సమాజానికి ఎప్పుడూ దేవుడు అంటే చిన్న చూపే. దేవుడిని ఎలా అర్థం చేసుకుంటున్నారంటే, ఏదో ఆపద వస్తే మొక్కుకుంటే, ఆపద తీరిపోతే చాలు దేవుడు, అంతవరకే దేవుడు. అంతకంటే ముందుకు అడుగు వేయద్దు సుమా. దేవుడిని ముందుకు రానివ్వకంటే మేము ముందుకు వెళ్ళాం, అక్కడతోనే దేవుడు ఆగిపోవాలి. అంతవరకు ఆలోచించింది కనుక దేవుడు అంటే సమాజానికి అర్థం కాలేదు. మనం ఒక అడుగు ముందుకు వేద్దాం. అసలు ఆపద వస్తే నమ్ముకుంటే గుర్తు చేసుకునేవాడైనా దేవుడు? కానే కాదు కదా. అసలు దేవునికి మనకున్న సంబంధం ఏంటి అని మనం ఆలోచిస్తే, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ముందు ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అంటే
మనం మరణించిన తర్వాత వెళ్ళబోయే దేశాన్ని గురించి ఇక్కడ చెబుతున్నాడు. భూమి మీద మనం విభాగించుకున్న దేశాల గురించి ఇక్కడ మాట్లాడటం లేదు. బాగా ఆలోచిస్తున్నారా? మనం పరిధులు గీసుకున్న దేశాలను గురించి దేవుడు ఇక్కడ మాట్లాడటం లేదు. మరో లోకాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దానికి పెట్టిన పేరు దేశం. ఈ భూమి ఉన్న ఈ లోకం లేక మీరు నివసిస్తున్న ప్రాంతం దేవుని దృష్టిలో ఒక దేశమైతే, మీరు నివసించవలసిన మరో ప్రాంతం ఉంది మరణించిన తర్వాత. ఆత్మలుగా వెళ్ళవలసిన దేశం అంటూ ఒకటి ఉంది, లోకం అంటూ ఒకటి ఉంది. దానిని గురించి చెబుతున్నాడు. నిజంగానండి, ఈ సంగతులు చెబుతున్నప్పుడు చాలా మందికి అర్థం కావండి. ఎందుకంటే ఏంటి మరణించిన తర్వాత వెళ్ళడం ఏంటి? అసలు మరణించిన తర్వాత అంత శూన్యం అనుకున్నాం ఇప్పటి వరకు. లేక మరణించిన తర్వాత ఒక పురుగుగానో కాకిగానో పక్షిగానో లేక జంతువుగానో లేకపోతే మంచి మారి కార్యక్రమాలు చేస్తే మనిషిగానో పుడతాడు అనుకున్నాం. ఆధారం లేనటువంటి మాటలను మనిషి ఎంతగా నమ్ముతున్నాడంటే మనిషి నైజమే అంత. ఆధారం ఉన్నదాన్ని నమ్మడు, ఆధారం లేనిదాన్ని మాత్రం ప్రగాఢ విశ్వాసంతో నమ్ముతాడు, చాలా గట్టిగా నమ్ముతాడండి. అందుకేనండి మనిషి యొక్క మనస్తత్వం ఎలాంటిదో ఈరోజు టీవీ మీడియా వాళ్ళకి బాగా తెలుసండి. అబద్ధాన్ని చాలా గుడ్డిగా నమ్ముతాడన్న సంగతి ఈరోజు మీడియాకి బాగా తెలుసు. అందుకే మనం ఉదయం ప్రారంభించిన దగ్గర నుంచి, ఛానల్ ప్రారంభించిన దగ్గర నుంచి అర్ధరాత్రి పడుకునేంత వరకు కూడా అడ్వర్టైజ్మెంట్లను చూపిస్తుంటారండి మనకి, ప్రకటనలు చేస్తుంటారు. ఎలా ఉంటాయి తెలుసండి ప్రకటనలు? పలానా షాంపూ వాడితే మీ తల కిలోమీటర్ల దూరంలో కొడుగు మరి పెరుగుతుంది, ఆ తలను ఒక లారీ కట్టి నువ్వు లాగితే లారీ కూడా గుంటలో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఏమంటే అసలు వినడానికి ఏమైనా సమంజసంగా ఉందో చెప్పండి. ఏమండి లారీ బయటకు రావడం పక్కన ఉంచండి, అసలు షాంపూ వాడితే తల ఊడిపోకుండా బోడుగుండా ఉంటే చాలు, అర్థమవుతుందో మీకు? కానీ మరి ప్రకటనలు ఏంటి అలా చూపిస్తున్నారు? ఎవరు దాన్ని తప్పని చెప్పలేదు, చెప్పరు, తప్పని చెప్పరు. దాని గురించి మరి లక్షల రూపాయల బిజినెస్ జరుగుతుంటది, దాన్ని మీరు చూస్తారు భలే భలే అని చెప్పండి కొట్టుకుంటుంటారు. ఆలోచిస్తున్నారా? అదే షాంపూ కొంటారు మీరు. ఎందుకు? లారీ లాగకపోతే లాగకపోయింది, బుర్ర మీద ఉన్న రెండింటుకులు నాలుగింటుకులు కాకపోతాయని మీ నమ్మకం. బాగా ఆలోచిస్తున్నారా? మరొకటి ఉంటుందండి, మరొక అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. ఏంటంటే పెప్పర్మెంట్ బిల్లలో చూపిస్తాడండి. పెప్పర్మెంట్ బిల్లలకు కూడా ఎంత మంచి అడ్వర్టైజ్మెంట్ చూపిస్తాడో తెలుసా? పెప్పర్మెంట్ బిల్ల మీరు కొనుక్కుని పళ్ళు ఈయన ఎక్కిలిస్తే లైట్లు కూడా లేదంటున్నాడు. ఇక లైట్లు వేసుకోకర్లేదు, అంటే ఇవే మీ పళ్ళే హాలోజన్స్ ల్యాంప్ లా ఎలుగుతాయి. అంటే చీకట్లో మీరు పళ్ళు విప్పితే చాలు. ప్రతిరోజు మన టీవీలో మన దగ్గర ఉన్నటువంటి ప్రసార మాధ్యమాల్లో ఎప్పుడు మనకు కనిపిస్తూనే ఉంటాయండి. ఇవన్నీ అబద్ధాలు కదా, పచ్చి అబద్ధాలు. మరి నమ్మటం లేదా? నమ్మడం పక్కన వచ్చింది. ఎవరు చూపిస్తున్నారు ఇంతకీ? మన దగ్గర ఉన్న మీడియా. ఒకసారి చూద్దాం దేవుడు ఏ మాట పలికించాడు, ప్రజల నైజం ఎలా ఉంటుందో, దేనిని ప్రజలు నమ్ముతారో ఒక చక్కని మాట రాయించాడు దేవుడు. లేని మాట మనం మాట్లాడుకోకూడదు. దైవ గ్రంథంలో ఆయన పలికిన ఒక మంచి మాట చూడండి, యిర్మీయా గ్రంథం 7:8. ప్రతిదానికి ఆధారం ఉండాలన్నా. అందుకే మేము మాట్లాడుతున్న ప్రతి మాట వెనుక మీరు పరిగెడుతూ ఆ మాటలను వినటానికి, జ్ఞాపకం ఉంచుకోవడానికి, గ్రహించడానికి ప్రయత్నించాలన్నాను. యిర్మీయా గ్రంథం 7:8 చూడండి, ఇక్కడ ఏమని రాయించాడు దేవుడు? ఇదిగో అబద్ధపు మాటలు మీరు నమ్ముకొనిచున్నారు. నమ్ముతున్నారు లేదా చెప్పండి? నమ్ముతున్నారు. ఇది దేవుడు రాయించిన మాట సుమా, మణికుమార్ చెప్పే మాట కాదు, నేను ఇప్పుడు రాసుకుని వచ్చి చెప్పినటువంటి మాట కాదు. ఇది దేవుడు ప్రవక్తల కాలంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం రాయించిన మాట. ఇది యిర్మీయా గ్రంథం అంటే యిర్మీయా ప్రవక్త రాసినటువంటి మాట, చరిత్రలో ఉన్నటువంటి మాట. ఇదిగో అబద్ధపు మాటలు మీరు నమ్ముకొనిచున్నారు, ఒకవేళ వాటి వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందనుకుంటున్నారా? అవి మీకు నిష్ప్రయోజనములు. నిష్ప్రయోజనములు అంటే ఈరోజు ప్రపంచం అబద్ధాన్ని నమ్మటానికి ఉరుతులుగుతుంది, చాలా ప్రయత్నాలు చేస్తుంది, అయితే అవన్నీ మీకు నిష్ప్రయోజనములు. జన్మ తర్వాత జన్మ ఉందని ఎవరైనా చెబితే అది ఆధారం లేని మాట, అబద్ధపు మాట, నిష్ప్రయోజనమైన మాట. ఎందుకంటేనండి, జన్మ తర్వాత మరో జన్మ ఉండే అవకాశం ఉంటే మన చుట్టూ మన బంధువులే మరలా పుట్టాలి. చనిపోయిన వారు మరలా పుట్టేస్తుండాలి, చనిపోయిన వారు మరలా పుట్టేస్తుండాలి, చనిపోయిన వారు మరలా పుట్టేస్తుండాలి. కానీ అలా జరగటం లేదే. క్రొత్తగా పుడుతున్నారు, క్రొత్త వ్యక్తులుగా మన మధ్యకు వస్తున్నారు. క్రొత్తగా ఒక వ్యక్తి జన్మించాడంటే క్రొత్తగా మనకు కనిపిస్తున్నాడు, క్రొత్తగా మాట్లాడుతున్నాడు, క్రొత్త జీవన శైలిని అవలంబిస్తున్నాడు.
బైబిల్ ఎంత గొప్పది. అందుకే దేవుడు చెబుతున్న మాటను మీరు గ్రహించగలిగితే, మీరు ఏ దేశం నుండి వచ్చితురో జ్ఞాపకంలో ఉంచుకుంటే కనుక మరలా దేశానికి వెళ్ళటానికి వీలు కలిగి ఉంటుంది. ఇందు నిమిత్తమే మీకు జ్ఞాపక శక్తిని ఇచ్చాను నేను. అది దేవుని యొక్క ఆవేదన, దేవుని ఆలోచన. దేవుడు మనకు జ్ఞాపక శక్తిని ఇచ్చింది వేటినో గుర్తుంచుకోవటానికి కాదు, వేటితోనూ ఈ యొక్క మెమరీ పవర్ని లేక జ్ఞాపక శక్తిని నింపటానికి కాదు, దేవుని ఆలోచనలతో, దేవుని జ్ఞానంతో, మరో దేశపు జ్ఞానంతో ఈ యొక్క మెమరీని మనం నింపాలి. అప్పుడు ఆ దేశానికి వెళ్ళటానికి వీలు కలిగి ఉంటుంది. దానిని గూర్చే దేవుడు వారి నిమిత్తం ఆ మాట రాయించాడు. ఇక ముందుకు వెళ్దాం. దేవుడు మనకు జ్ఞాపక శక్తిని ఇచ్చింది మరో దేశానికి వెళ్ళు నిమిత్తము, ఆ జ్ఞాపకాలను కలిగి ఉండు నిమిత్తము అని వ్రాయించాడు కనుక. ఇక బైబిల్లో మిగిలిన సంగతులను కూడా ఆలోచిస్తూ, అసలు ఆ దేశానికి వెళ్ళాలంటే ప్రతి మనిషి ఎలాంటి సంగతులు నేర్చుకోవాలి, ఎలాంటి సంగతులు జ్ఞాపకంలో ఉంచుకోవాలి, దేవుని జ్ఞానాన్ని ఎలా కలిగి ఉండాలి అనేటువంటిది మనకు తెలియాలి. దేవుడు ప్రారంభంలో మనిషికి ఇచ్చినటువంటి జ్ఞాపక శక్తి ఎక్కడిదో కాదు, ఆయన దగ్గర ఉన్న తత్వమే. ఆయనకు కూడా జ్ఞాపక శక్తి ఉంది. ఆయనకున్న శక్తిని లేక ఈ జ్ఞాపకం ఉంచుకునేటువంటి తత్వాన్ని మొట్టమొదటి మనిషి అయినటువంటి ఆదాముకు అనుగ్రహించాడు. ఆయనకున్న జ్ఞాపకం మనిషికి లేకపోతే ఎలా అని, మరలా తన యొద్దకు తిరిగి రావాలి కదా అని ఆదాముకు జ్ఞాపక శక్తిని అనుగ్రహించాడు. ఆ తర్వాత ఆదాము ద్వారా పుట్టుకొస్తున్నటువంటి అనేక మంది మనుషులు, అందులో ఒకనొక మనిషిగా మీరు నేను ఉన్నాం. దేవునికున్న జ్ఞాపక శక్తినే మనకు ఒక లక్షణంగా పెట్టాడని మనం ఆలోచిస్తే, అసలు ఆయన ఎలాంటి జ్ఞాపకాల్లో ఉన్నాడు, ఎలాంటి విషయాలను తన జ్ఞాపక శక్తిలో ఉంచుకుంటున్నాడు అనేటువంటి సంగతులు ఒక్కసారి మనం బైబిల్ నుంచి ఆలోచన చేద్దాం. అసలు మనిషి తన జ్ఞాపకాల్లో ఉన్నాడా? భూమి మీద బ్రతుకుతున్నటువంటి ప్రజలు దేవుని యొక్క మెమరీలో ఉన్నారా, దేవుని జ్ఞాపకాల్లో ఉన్నారా అని ఒక్కసారి మనం చూడగలిగితే, అసలు ఒక భక్తుడికి ఒక సందేహం వచ్చింది ఏంటంటే, మనిషి నీ జ్ఞాపకంలో ఉండడం ఏంటి తండ్రి, మనిషి జ్ఞాపకంలో నీ ఉండాలి తప్ప అసలు నువ్వు మనిషిని జ్ఞాపకం చేసుకోవడం ఏంటి అని బైబిల్లో ఒక భక్తునికి సందేహం వచ్చింది పరిశుద్ధాత్మ ప్రేరణ చేత. మనిషి జ్ఞాపకంలో దేవుడు ఉండాలి కానీ దేవుని జ్ఞాపకంలో మనిషి ఉండడం ఏంటి? ఇది మీకు బాగా అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ చెబుతాను మీకు అర్థం చేసుకోవడానికి మాత్రమే. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మీ అందరికీ తెలుసు, మీ జ్ఞాపకంలో ఉన్నాడు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జ్ఞాపకంలో మీరు ఉన్నారా? ఉండరు. బాగా ఆలోచిస్తున్నారా మీరు? ఇక్కడ ఉన్నటువంటి చాలా మందికి కాస్తో కూస్తో మరి సోషల్ తెలిసిన వారికి, చరిత్ర లేకపోతే కరెంట్ అఫైర్స్ తెలిసినటువంటి వారికి, లోక జ్ఞానం తెలిసిన వారికి ప్రధానమంత్రి ఎవరైనటువంటి విషయం తెలుస్తుంది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మీ అందరికీ తెలుసు. ఆయన యొక్క రూపం కూడా మీ మధ్యలో ఉండాలి ఇప్పటికే. నేను చెప్పగానే ఆయన పిక్చర్ పడుకోవాలి మీ జ్ఞాపకంలో. దేవుడు ఇచ్చిన పవర్ వల్ల సుమా, దేవుడు అంత శక్తిని పెట్టాడు మనకి. ఆన్ చేయవలసిన సిస్టమ్ ఆన్ చేయవలసిన నెసెసిటీ, బూట్ చేయవలసిన నెసెసిటీ, పవర్ ఇవ్వాల్సిన నెసెసిటీ, అర్థమవుతుందా మీకు? మరి లేకపోతే ఒకసారి ఫార్మేట్ చేయవలసినటువంటి అవసరత, ఇలాంటివి లేవు మన మైండ్కి. మాట చెవిన పడితే చాలు, వెంటనే మైండ్లో పిక్చర్ కనిపించాలి. అది దేవుడు పెట్టిన మెమరీ. దీనికి ఎవరైనా సాటి రాగలరేమో చూడండి. ఏ కంపెనీ వాడైనా, శాండిస్ కోడు, ట్రాన్స్జెండర్ వాడు, హెచ్పి, డెల్, ఇలాంటి వారు ఎవరైనా రాగలరేమో చూడండి. ఎవరు రాలేరండి. అందరు కొత్తగా అనిపిస్తారు ఈ మాటలు, జాగ్రత్తగా పరిశీలించండి. ఏమంటే ఒక భక్తుడికి సందేహం ఏంటంటే, మనిషి జ్ఞాపకంలో నీవు ఉండాలి, ఎందుకంటే నువ్వు అత్యున్నతుడువు, పరలోకంలో ఉన్నవాడువు. నీ జ్ఞాపకంలో మనిషి ఉండడండి. అసలు భూమి మీద 5 ఏళ్ల పదవీ కాలం కలిగినటువంటి ఒక మంత్రికే ప్రజలు జ్ఞాపకంలో ఉండరు. వారి పేర్లు తెలియవు. ప్రజలు ఉన్నారని తెలుసు కానీ పలానా వాడు ఉన్నాడని తెలియదు. కానీ ప్రజలు మాత్రం మంత్రిని జ్ఞాపకంలో ఉంచుకుంటారు. తండ్రి, మరి నీవు వారిని జ్ఞాపకంలో ఉంచుకోవడం ఏంటి? అసలు మనుషులు నిన్ను జ్ఞాపకంలో ఉంచుకోవాలి అని ఒక భక్తునికి వచ్చిన సందేహాన్ని దేవుడు తన గ్రంథంలో రాయించాడు. ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం నుంచి, నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు,
దేవుని కంటే వారిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. బాగా చూడండి, ఈ మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. చక్కగా మరల చదువుతాను, నేను విడగొట్టి చదువుతాను చూడండి. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. బైబిల్లో ప్రతి మాట కూడానండి గంటలు గంటలు మనకు జ్ఞానాన్ని నేర్పించేటువంటి పాఠాలు. ప్రతి మాట గంటల తరబడి పాఠాన్ని చెప్పేటువంటి మాట. చూడండి ఏమంటున్నాడు, నీ చేతి పైన నీ ఆకాశం. ఏంటి ఆకాశం? దేవునిదా. ఇప్పటి వరకు మరి శాస్త్రవేత్తలు దొరుకున్నాం, ఇష్టం వచ్చినట్లు ర్యాకెట్లు పంపించేస్తున్నారు. ఏమంటే ఆకాశం మాదే అన్నట్టుగా ఆకాశం మీద ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. ఇంతకీ ఆకాశం మనుషులది కాదా? కాదు. మరి ఆకాశం ఎవరిది? బైబిల్ నాడు కానీ. ఎందుకంటే ఈ ప్రకృతి యొక్క మాన్యువల్ బైబిల్. ప్రకృతిని తయారు చేసినటువంటి మాన్యువల్ ఏదైనా ఉందంటే అది బైబిల్లోనే ఉంది. ఒక టీవీ కొనుక్కుంటే దానికి సంబంధించిన మాన్యువల్ ఇస్తాడు, అది ఎలా తయారు చేయబడింది, దానికి రిపేర్స్ ఎలా వస్తాయి, ఇవన్నీ ఆ పుస్తకంలో ఉంటాయి. ఈ ప్రకృతికి సంబంధించిన మాన్యువల్ పుస్తకం కూడా బైబిల్. అందుకే బైబిల్ దేని గురించి మాట్లాడుతుంది? ప్రకృతిని గురించి మాట్లాడుతుంది. ఏమంటుందో చూడండి, నీ చేతి పని అని నీ ఆకాశములను, నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. ఒక్కసారి వీటన్నిటినీ చూస్తే నీవు మనిషిని జ్ఞాపకం చేసుకునేటప్పుడు అసలు వాడు ఏ పాటి వాడు? వాడు ఏ పాటి వాడు? 5 అడుగులు 6 అడుగులు ఎత్తుగలిగినటువంటి మనిషి, 60 సంవత్సరాలు బ్రతికేటువంటి మనిషి, తర్వాత గోతికి వెళ్ళిపోయేటువంటి మనిషి, వీడిని నీవు జ్ఞాపకం చేసుకోవడానికి అసలు వీడు ఏ పాటి వాడు తండ్రి అని అడుగుతున్నాడు ఒక భక్తుడు. బాగా ఆలోచిస్తున్నారా? చాలా వండర్ఫుల్ మాట కదండి ఇది. అంటే ప్రపంచ మానవాళి అంతా, ప్రతి ఒక్కడు, ఏ ఒక్కరు తప్పిపోకుండా ప్రతి ఒక్కడు దేవుణ్ణి జ్ఞాపకంలో ఉంచుకోవాల్సింది పోయి దేవుడు మనుషుల్ని జ్ఞాపకంలో ఉంచుకుంటున్నాడా? మనుషుల కొరకు నిరంతరమైన ఆలోచిస్తున్నాడా? అవునండి, నిరంతరం ఆలోచిస్తున్నాడు. కానీ అవసరత లేదండి, మిమ్మల్ని జ్ఞాపకంలో ఉంచుకోవాల్సిన అవసరత అయితే లేదు. అవసరత లేదనటానికి ఇదిగో ఈ మాట నిదర్శనం. ఆకాశాన్ని చూస్తుంటే, నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రాలను చూస్తుంటే అవేమో భారీ స్థాయిలో ఉన్నాయి. నీ నిర్మాణం అంతా చాలా గొప్పగా ఉంది. వీటన్నిటిని ఒకసారి చూసినప్పుడు అసలు మనిషిని నీవు జ్ఞాపకం చేసుకోవడానికి మనిషి ఏ పాటి వాడు? బాగా ఆలోచిస్తున్నారా? అదేంటి ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు నిజానికి దేవుడు మనిషిని గురించి ఆలోచిస్తున్నాడో లేదో కూడా ఒకసారి చూద్దాం. నీవు మనిషిని గురించి ఆలోచించడానికి మనిషి ఏపాటి వాడు అన్నాడు. నీ జ్ఞాపకంలో మనిషి ఉండడానికి మనిషి ఏపాటి వాడు అన్నాడు. ఇంతకీ దేవుడు పరలోకంలో నుండి మనలను తన జ్ఞాపకంలో ఉంచుకుంటున్నాడా లేక మనలను పరిశీలిస్తున్నాడా అని ఒకసారి మనం ఆలోచిస్తే, అదే కీర్తనల గ్రంథము 33:13 నుంచి, యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు అని రాయబడింది. చూడండి, నరులు అందరినీనా? అందరినీనా? అందరినీ. భూమి మీద తల్లి గర్భంలో నుంచి బయటకు వస్తున్న ప్రతి ఒక్కరిని ఆయన దృష్టి పెడుతున్నాడు. మనకు మన జ్ఞాపకంలో తండ్రి లేకపోవచ్చు, దేవుడు లేకపోవచ్చు, కానీ దేవుడు తన జ్ఞాపకంలో మాత్రం మనలను ఉంచుకున్నాడు. అసలు మనలను తన జ్ఞాపకంలో ఉంచుకోవడానికి మనం ఏమాత్రపు వరం? అదే తన గ్రంథంలో రాయించాడు. ఇప్పుడేమంటున్నాడు, నిజానికి జరుగుతున్నది ఏంటంటే మనిషి తన జ్ఞాపకంలో దేవుడిని ఉంచుకోవడం కాదు, దేవుడే తన జ్ఞాపకంలో మనిషిని ఉంచుతున్నాడు. ఎంత గొప్పవాడు చెప్పండి. మనం ఆయనను పట్టించుకోకపోయినా, మన జ్ఞాపకాలలోంచి ఆయనను తుడిచివేసినా, తుడిచేయలేదా చెప్పండి? ఇప్పటి వరకు ప్రతి ఒక్కరూ మన జ్ఞాపకంలో ఉన్నారు. తల్లిదండ్రులు, పిల్లలు, భార్య, భర్త, సమాజం, బంధువులు, తిండి పదార్థాలు, ఆట వస్తువులు, ప్రదేశాలు, దేశాలు, అందరూ మన జ్ఞాపకంలో ఉన్నారు. చదువు, మరి దేవుడు మన జ్ఞాపకంలో ఉన్నాడు. ఎందుకంటే ఎవరో దేవుని గురించి జ్ఞాపకం చేయవలసినటువంటి బాధ్యతను తీసుకోలేదు. తల్లిదండ్రులు తీసుకోలేదు, ఉపాధ్యాయులు తీసుకోలేదు, ప్రభుత్వాలు తీసుకోలేదు, సమాజంలో ఏ ఒక్కరూ తీసుకోలేదు. కనుక ప్రతి ఒక్కరూ దేవుని జ్ఞాపకం ఉంచుకోవడంలో ఫెయిల్ అయిపోయారు. అందుకేనండి చెప్తున్నాడు చూడండి, దేవుడు మాత్రం తన ఉన్నతమైన స్థాయిని అలా నిలబెట్టుకుంటూనే వచ్చాడండి. ప్రారంభం నుంచి మనిషిని కన్ననాటి నుంచి ఇప్పటి వరకు యెహోవా ఆకాశంలో నుండి కనిపెడుతున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి, ఇక్కడికి వచ్చి కాదు అక్కడ నుండే ఆయన చూస్తున్నాడు, తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. భూలోక నివాసులందరి వైపు, ఏ ప్రాంతంలో నువ్వు నివసిస్తున్నా, దేవుని నువ్వు మరిచిపోయినా, నీ జ్ఞాపకంలో నుంచి ఆయన నువ్వు తీసివేసిన, దేవుడు మాత్రం ప్రతి నిత్యం ఈ భూమి మీద బ్రతికున్నంత కాలం తన జ్ఞాపకంలో ఉంచుకుంటున్నాడు. ఎందుకంటే
ఎప్పటికైనా నీ జ్ఞాపకంలో ఆయనకు సంస్థానాన్ని కల్పిస్తావని బాగా ఆలోచిస్తున్నారు. ఆయన యొక్క తత్వం ఏంటి, ఆయన యొక్క గొప్పతనం ఏంటి, ఆయన యొక్క మహిమ ఏంటని చూస్తే ఒకసారి ఆకాశాన్ని చూడమన్నాడు, ఒకసారి చంద్ర నక్షత్రాన్ని చూడమన్నాడు, సూర్యుని చూడమన్నాడు. వాటిని చూస్తే ఆయన గొప్పతనం ఏంటో అర్థమైపోతుంది అన్నాడు. అలా అర్థమైన తర్వాత అసలు నరుని జ్ఞాపకం చేసుకోవటానికి నరుడు ఏ పాటి వాడు అని మాట్లాడాడు. అయినా దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది అంటే, మనుష్యుడు భూమి మీద పుట్టిన నాట నుండి మరణించేంత వరకు తన జ్ఞాపకంలో ఉంచుకుంటున్నాడు. దేని కొరకంటే మనిషి జ్ఞాపకంలో తాను రావటానికి, మనిషి జ్ఞాపకంలో తాను స్థానం సంపాదించటానికి, మనిషి జ్ఞాపకంలో మరో లోకాన్ని గూర్చి మనిషి ఆలోచిస్తాడు అనుకుని దేవుడు ఇప్పటి వరకు తన జ్ఞాపకంలో మనల్ని ఉంచాడు. అందుకే మనం బ్రతుకుతున్నాం, లేకపోతే క్షణం మనల్ని తీసేయడానికి, మనల్ని భూమి మీద ఉండకుండా తీసేయడానికి దేవునికి ఒక క్షణం అండి. అప్పుడప్పుడు ప్రకృతి వైపరీత్యాలను వింటుంటారు మీరు, తుఫాన్లని లేక ప్రళయాలని లేకపోతే భూకంపాలని లేక సునామీలని ఇలాంటివన్నీ మీరు వింటుంటారు. ఇవన్నీ ఎవరో తెలుసా, ప్రపంచ వ్యాప్తంగా మనుషులను కన్న దేవునివి ప్రభుత్వాలు కావు ఈ వెపన్స్, లేక ఈ ఆయుధాలు దేశాలకు సంబంధించినవి కావు. ఈ ఆయుధాలు ప్రకృతి వైపరీత్యాలు ప్రభుత్వాలకు సంబంధించినవి కావు, దేవునికి సంబంధించినవి. అందుకే ఎవరికి చెప్పి పెట్టకుండా వస్తుంది, అది ప్రళయంగా వస్తుంది, మనుషుల ప్రాణాలు తీస్తుంది. ఎందుకు, క్షణాలలో ప్రతి ఒక్కరిని ముగించాలనుకుంటాడు ఆయన ఒక్కసారి. మనుషులు ఇక ఎన్నడూ తన జ్ఞాపకాలలో నన్ను ఉంచుకోరని ఆయన ఒక నిర్ధారణకు వచ్చేసినప్పుడు తన యొక్క ప్రకృతిని ఉగ్రరూపం దాల్చేలా చేస్తుంటాడు. అదే ప్రళయం, మన మధ్య వివేతాండవం చేస్తుంది, మనలను హరించేంత వరకు ఊరుకోదు. అవి ఒక్కటే కాదండి, మనకు వస్తున్నటువంటి రోగాలు ఆయన చేతిలో ఉన్న ఆయుధాలు, మన ప్రాంతంలో జరుగుతున్నటువంటి సంభవిస్తున్నటువంటి కరువులు ఇవి కూడా ఆయన చేతిలో ఆయుధాలు. ఏదైనా మనిషిని హరించాలి అంటే, మనిషి బ్రతుకును తీసేయాలంటే దేవునికి క్షణం అండి. కానీ ఎందుకు ఇంకా ఆయన ఓరిమి పడుతున్నాడు, ఎందుకు ఇంకా ఆయన ఆలోచిస్తున్నాడంటే, ఆయన జ్ఞాపకంలో మీరున్నారు. బాగా ఆలోచించారు మీరు ఈ సంగతి. ఇప్పటి వరకు మనం పరిశీలించిన దాన్ని బట్టి మనిషి తన జ్ఞాపకంలో దేవుణ్ణి ఎప్పటికీ ఉంచుకోలేదు. అబద్ధాన్ని అయితే నమ్ముతాడు, కానీ సత్యాన్ని అయితే అంగీకరించడు, దేవుణ్ణి తన జ్ఞాపకంలో ఉంచుకోడు. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే, పుట్టిన ప్రతి మనిషిని మరణించేంత వరకు అవకాశాన్ని కల్పిస్తూ తన జ్ఞాపకంలో ఉంచుకుంటూ భూమి మీద బ్రతుకును కాపాడుతున్నాడు అని మీకు అర్థం కావాలి. ఏమండి, ఒకనాడు ఇశ్రాయేలీయులు ఉన్నారు, భూమి మీద బ్రతికినటువంటి దేవుని ప్రజలుగా పిలువబడ్డారు. వారు ఎలాంటి వారుగా ఉన్నారో వారిని చూసినటువంటి దేవుడు దయనీయమైన స్థితిలో వారిని గురించి ఎలాంటి మాటలు చెబుతున్నాడు ఒకసారి చూడండి. యిర్మీయా గ్రంథం 2:32 నుంచి, కన్యక తన ఆభరణములను మరిచిన, పెండి కుమారి తన వడ్డాణమును మరిచిన నా ప్రజలు నేను కాపాడుతున్నవారు. నేను ఎవరినైతే నా ప్రజలుగా సేకరించానో, ఎవరికైతే నా ప్రజలను పేరు పెట్టానో, కుమారులు కుమార్తెలను పేరు పెట్టానో, వారు ఇశ్రాయేలీయులు నా ప్రజలు. లెక్కలేనన్ని దినములు, ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు నన్ను మర్చిపోతే నేను బాధపడకుండా ఊరుకోగలను. తర్వాత అయినా నన్ను జ్ఞాపకంలో తెచ్చుకున్నాడు కదా అని నేను అడ్జస్ట్ అయిపోతాను. ఒక్కరోజు కూడా నన్ను జ్ఞాపకంలో ఉంచుకోలేదు వాళ్ళు. నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచి ఉన్నారు అంటున్నాడు. చూడండి, బాధ కాదండి దేవునికి, ఇది బాధేనండి. అందుకే కదండి రాయించాడు తన మాటగా గ్రంథంలో. పరలోకంలో ఉన్న తండ్రికి కూడా మనసు ఉందండి, ఆయనకు కూడా బాధ ఉంటుందండి. మనుషులను కన్నందుకు, ఆ మనుషులు తమ జ్ఞాపకాలలో తనను ఉంచుకోనందుకు తండ్రి అనే దేవుడు ఎల్లప్పుడూ బాధపడుతున్నాడని మీరు గమనించాలి. అంటే మన వలన పరలోకమందు ఉన్న తండ్రికి కన్నీళ్ళ, మన వలన పరలోకంలో ఉన్న ఉన్నతునికి బాధ. రాకూడదండి, కాకూడదండి. ఒకవేళ అలా జరిగిన పక్షంలో ఇప్పుడే మనం మారు మనసు పొందాలి, ఇప్పుడే మనం వెంటనే మన జ్ఞాపకాలలో దేవునికి చోటు ఇవ్వాలి. అలా జరిగిన పక్షంలో దేవుడు తన జ్ఞాపకాలలో మనం ఉంచుకుంటాడు, మన జ్ఞాపకంలో తండ్రి ఉంటాడు, మనం తండ్రి ఉన్న లోకానికి వెళ్ళే అవకాశం కలిగి ఉంటాం. లేకపోతే మనలను మర్చిపోతాడు, మరణించగానే మనలను గురించి మర్చిపోతాడండి. ఒక విషయం చెప్పమంటారా, మనలను మర్చిపోతాడు అనటానికి నిదర్శనం ఏంటో చెప్పమంటారా? భూమి మీద మీరు చచ్చిపోతే మనుషులే జ్ఞాపకంలో ఉంచుకోరు, ఉంచుకుంటారని చెప్పండి, ఉంచుకోరు, తీసేస్తారు. ఆధార్ కార్డులో పేరు ఉండదు, ఓటర్ కార్డులో పేరు ఉండదు, వీధి లిస్టులో పేరు ఉండదు, ఇంటిలో మనకు స్థానం లేదు, ఆ స్థానాన్ని మరొకరు ఆక్రమిస్తారు. అప్పటి వరకు ఆ కుర్చీ ఉద్యోగం చేస్తున్నటువంటి స్థానం మనది, చనిపోయిన తర్వాత ఆ స్థానంలో వేరొకరిని తీసుకొస్తారు.
ఆలోచిస్తున్నారా? చనిపోయిన వారి ఎడల ఈ లోకానికే జ్ఞాపకం లేదు, వారు స్మరణకు రారు. చెప్పింది బైబిల్, ఆ మాట కూడా చెప్పింది. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథము 31:12 మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడి తిని, మరువబడి తిని, మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడి తిని. మనుషులుగా మనందరి పరిస్థితి కొద్ది కాలం గడిచిన తర్వాత ఇదే. బాగా ఆలోచించండి, ఇంకెంతకాలం బ్రతుకుతాం చెప్పండి? ఏమండి, మనిషి యొక్క ఆయుష్కాలాన్ని దేవుడు చెబుతూ 100 సంవత్సరాలుగా ఏం చెప్పలేదు, 1000 సంవత్సరాలుగా ఏం చెప్పలేదు. మనిషి ఆయుష్కాలం 75 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు. 80 ఇయర్స్ అంటే 80 సంవత్సరాలు మాత్రమే. కేవలం ఈ 80 సంవత్సరాల జీవిత కాలం ఒకవేళ మనం బ్రతికితే, పూర్తిగా బ్రతికితే, వెళ్ళిపోయిన తర్వాత మనలను గూర్చిన స్మరణ లేక జ్ఞాపకం ఈ లోకంలో ఉన్న వారికి లేదు, మన కుటుంబీకులకి లేదు. మన కుటుంబంలోనే మనల్ని మర్చిపోతారు, తీసేస్తారు, స్థానాన్ని తీసేస్తారు. మన అలాంటిది దేవుడు తన జ్ఞాపకం నుంచి తీసేయడా చెప్పండి? తీసేస్తాడు. కానీ మరణించిన తర్వాత కూడా మనం ఆయన జ్ఞాపకంలో ఉండాలి అంటే భూమి మీద మన జ్ఞాపకాలలో తండ్రి ఉండాలి, తండ్రి కొరకు మనం కార్యక్రమాలు చేయాలి. అదండి బైబిల్ చెప్పేటువంటి సూత్రం. ఈ భూమి మీద మీరు చనిపోతే ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేసినా, ఎవరి కొరకు మీ ప్రాణాన్ని అర్పించినా, వారందరూ మిమ్మల్ని మర్చిపోతారు. ఒకవేళ వీలుంటే మీకు ఒక రోజు నిర్ణయిస్తారు, ఒక విగ్రహాన్ని కడతారు, పూలమాల వేస్తారు, అంతవరకే రండి, అంతకన్నా ఎక్కువ చేయలేరు. కానీ దేవుని కొరకు మీరు బ్రతికి దేవుని ఇష్టాన్ని నెరవేర్చి మీ జ్ఞాపకాలలో తండ్రిని ఉంచుకోగలిగితే మరణించిన తర్వాత దేవదూతలను పంపి తీసుకుని వెళతాడండి మరో లోకానికి, ఆహ్వానాన్ని పలుకుతాడు. ఎందుకంటే భూమి మీద బ్రతికినంత కాలం తన జ్ఞాపకంలో నన్ను ఉంచుకున్నాడు కనుక నేను నా కుమారునితో నివసించాలి అనుకుంటాడు తండ్రి. ఆహ్వానాన్ని పంపుతాడు, దేవదూతలను పంపిస్తాడు. లాజరుకి అలాగే పంపించాడు. భూమి మీద దేవుని ఇష్టాన్ని నెరవేర్చినటువంటి లాజరుకి, లాజరు జ్ఞాపకాలలో దేవుడు ఉన్నాడు కనుక లాజరు చనిపోగానే దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకున్నటకు, సేద తీరుటకు, దేవుడున్న లోకానికి వెళ్ళుటకు తీసుకుని పోబట్టాడు. ఎందుకంటే భూమి మీద తన జీవిత కాలంలో దేవుని జ్ఞాపకంలో ఉంచుకున్నాడు, దేవుని కార్యక్రమాలు చేశాడు. మరి ధనవంతుడు తన ఇష్టాన్ని తాను నెరవేర్చుకున్నాడు, దేవుని తన జ్ఞాపకం నుంచి తీసేశాడు. నా ప్రాణం ఆ విస్తారమైనటువంటి ఆస్తి అనుకున్నాడు, ఈ ఆస్తి తనను రక్షిస్తుందనుకున్నాడు, అతడు చచ్చిపోయాడు. కానీ దేవదూతలు రాలేదు. ఈ భూమి మీద ఉన్న మనుషులు మర్చిపోయారు, ధనవంతుడైనా మర్చిపోతారు. ఎందుకంటే ధనాన్ని వారు అనుభవిస్తారు, నిన్ను మర్చిపోతారు. ధనవంతుడైనా మర్చిపోతారు, ఏమంటే రాజకీయ నాయకుడైనా మర్చిపోతారు, అధికారి అయినా మర్చిపోతారు, దేవుడు కూడా మర్చిపోతాడు. ఎందుకంటే భూమి మీద ఇవ్వబడిన కాలంలో ఆయన ఎంతగానో నీ జ్ఞాపకంలో ఉంచుకున్నా నీ జ్ఞాపకాలలోనికి మాత్రం ఆయన రానివ్వలేదు కనుక నీవు మరణించిన తర్వాత ఆయన జ్ఞాపకంలో ఉంచుకుంచుకోడు. మరణించిన తర్వాత ఆయన నిన్ను విడిచిపెడతాడు, అప్పుడు నువ్వు వెళ్లాల్సింది సరాసరి నరకానికి, బాధ అనుభవించవలసినటువంటి ప్రదేశానికి. జాగ్రత్తగా గమనించండి, ఇన్ని మాటలు దేవుని న్యాయంగా, దేవుని చట్టంగా, దేవుని ఆలోచనగా, దేవుని మనసుగా తన గ్రంథంలో రాయించాడండి. దేవుడు ఎంత గొప్పవాడు చెప్పండి, మన బాగు కోరి రాయించాడు. మన జ్ఞాపకంలో దేవుణ్ణి ఉంచుకోవడం కాని పన చెడు పన మీరు చెప్పండి. బూతులే ఉంచుకోమంటాం లేదే జ్ఞాపకంలో, చెడ్డ కార్యక్రమాలు ఏమి జ్ఞాపకంలో ఉంచుకోమంటాం లేదే, అబద్ధాలనేవి జ్ఞాపకంలో ఉంచుకోమంటాం లేదే. దేవుణ్ణే కదా మిమ్మల్ని ప్రేమించిన, మీకు జన్మనిచ్చిన, లేక మీ బ్రతుకును కాపాడుతున్న దేవుణ్ణే కదా జ్ఞాపకంలో ఉంచుకోమంటున్నది. మరి ఎందుకు చెప్పండి, మనిషి ఎందుకు దేవుణ్ణి జ్ఞాపకంలో ఉంచుకోలేకపోతున్నాడు చెప్పండి? అలవాటైపోయిందండి, లోకం అలవాటైపోయింది. మన జ్ఞాపకంలో ఎప్పుడు లోకాన్ని ఉంచుకోవడం అలవాటు అయిపోయింది, దెయ్యాన్ని ఉంచుకోవడం అలవాటు అయిపోయింది, దేవుడికి స్థానం ఇవ్వలేకపోతున్నాం. గమనించండి ప్రియులారా, లోకంలో ఉన్న మిగిలిన మనుషులు వరే మీరు ఉండాలి అనుకుంటే మరణించిన తర్వాత వారికైతే మనకు పట్టక తప్పదు. ఎందుకంటే దేవుడు ప్రతి విషయాన్ని లెక్కలోనికి తీసుకుని వస్తాడు. ఆయన బాగా జ్ఞాపశక్తి ఉన్నవాడు కదా, ప్రతి దాన్ని లెక్కలోనికి తీసుకుని వస్తాడు ప్రతి ఒక్కరిది. ఎందుకంటే ఆయనది అత్యంత మెమరీ, ఆయన దగ్గర ఉన్నటువంటి జ్ఞాపకశక్తి అత్యంత శక్తివంతమైంది. మీకున్నటువంటి మెమరీయే చాలా గొప్పదైతే 750 కోట్ల మంది మనుషులు ఇప్పుడు భూమి మీద ప్రస్తుత జనాభా, చనిపోయినవారు ఇంకా చాలా చాలా కోట్ల మంది, వీరికే ఇంత గొప్ప మెమరీ దేవుడు ఇవ్వగలిగితే దీని అంతటికీ మరి సృష్టికర్త ఆయనకి ఎంత మెమరీ ఉంటుంది చెప్పండి, ఆయనకి ఎంత జ్ఞాపకశక్తి ఉంటుంది చెప్పండి. మీ కార్యక్రమాలు, మీరు ఎలా తిరుగుతున్నారు, మీ సంచారాలు ఏంటి, ఇవన్నీ తన జ్ఞాపకంలో ఉంచుకుంటాడు చెబుతున్నాడు. చూడండి ఆ మాట కీర్తన గ్రంథంలోని, చూడండి ఆ మాట ఎంత చక్కని మాట. కీర్తనల గ్రంథం 56:8 నా సంచారములన్నీ
నీవు లెక్క పెడుతున్నావు. ఎవరి సంచారంలో? నాట్ ఓన్లీ సింగిల్ పర్సన్. అర్థమవుతుందా మీకు? ఒక వ్యక్తి యొక్క సంచారములు లెక్క పెట్టుకునే మైండ్ కథైంది, జ్ఞాపశక్తి కథైంది, కోట్ల మంది మనుషుల సంచారములు జ్ఞాపకం ఉంచుకోగలిగిన కెపాసిటీ అయింది, సామర్థ్యం అయింది. అదే చెబుతున్నాడు, నా సంచారములన్నీ, సంచారములు అంటే ఏ వీధిలో తిరిగావు, ఎక్కడికి వెళ్ళావు, ఎవరిని జ్ఞాపకంలో ఉంచుకున్నావు, ఏ మాట మాట్లాడావు, ఎవరి కొరకు బ్రతుకుతున్నావు, ఎవరి ఇష్టాన్ని నెరవేరుస్తున్నావు, ఇవన్నీ మీ సంచారములు. పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మీ సంచారములు మీకే గుర్తు లేకపోవచ్చు, కానీ దేవునికి ప్రతిదీ గుర్తే, ప్రతిదీ జ్ఞాపకమే. మనకు గుర్తుండవండి, మనం ఎక్కడెక్కడ తిరిగో మనకు గుర్తుండదు. ఎవరైనా చెబితే మరలా రీకలెక్ట్ అవుతుండదు అప్పుడప్పుడు. లేదు, దేవునికి మాత్రం ప్రతిదీ లెక్క. ఎందుకంటే మనలను నరకానికి పంపించేస్తున్నప్పుడు మీరు ఒకవేళ ప్రశ్న వేస్తే, చాలా మంది ప్రశ్న వేస్తారు, నీ నామాన అద్భుతాలు చేయలేదా, నీ నామాన మరి దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, అక్రమము చేయువారులారా, నా ఎదురుని తొలగిపోండి అంటున్నాడంటే, ప్రతి ఒక్కరికి చనిపోయిన తర్వాత కూడా నోరు లెగుస్తుందని అక్కడ ఆ వాక్యంలో భావం. ఎందుకు నాకు నరకాన్ని ఇస్తున్నావు, నీ నామాన అది చేయలేదా, ఇది చేయలేదా అంటున్నారు. కానీ దేవుడిని మీ జ్ఞాపకాలు ఉంచుకున్నారా? ఉంచుకుంటే నీకు పరలోకం ఇస్తాడు, నువ్వు అడగక్కర్లేదు. నీవు అడగకుండానే నీ తరపున న్యాయవాదిగా దేవుడే నీకు న్యాయాన్ని తీరుస్తాడు. ఎక్కడ అప్పీల్ చేయక్కర్లేదు. మీరు దేవుని కార్యక్రమాలలో ఉండాలి, దేవుని జ్ఞాపకాలలో ఉండాలి. దేవుని జ్ఞాపకాలలో ఉంటున్నామని తప్పుడు మార్గాలలో నువ్వు వెళ్ళిపోకూడదు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుద్ధిలో ఉంచబడి ఉన్నది. నేను ఎన్ని కన్నీళ్లు కార్చానో కూడా నీవు లెక్క పెట్టావు తండ్రి, నీవు లెక్క పెట్టావు. నీ దగ్గర ఉన్నటువంటి బుద్ధిలో ఉన్నాయంటున్నాడు చూడండి. అంటే ఆయన భావం ఏంటో తెలుసా, నా ప్రతి కదలిక నీ దగ్గర స్టోర్ అయిపోతుంది, నువ్వు భద్రం చేస్తున్నావు. తర్వాత కిందకి అంటున్నాడు చూడండి, అవి నీ కవిలలో, అది మెమరీ కార్డ్ అంటే. చూసారా, దేవుని దగ్గర ఉందండి అసలైన మెమరీ కార్డ్. దాని పేరు ఇక్కడ రాశాడు చూడండి, కవిలే. కింద ఇచ్చాడు ఫుట్ నోట్లు, ఏమని ఇచ్చాడు, పుస్తకము. మీకు అర్థం కావటానికి, మీకు అర్థం కావటానికి, ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్లో తయారైన పేపర్ కాదు అది, ఏబిపిఎంలో తయారైన పేపర్ అనుకుంటున్నారా? కాదండి, ఆయన దగ్గర ఉన్నటువంటి కవిలే అంటే ఆయన జ్ఞాపక శక్తి అని అర్థం. మీకు అర్థం కావడానికి ఫుట్ నోట్లో పుస్తకం రాయించాడు. ఆయన దగ్గర పుస్తకాలు ఏమంటాయి చెప్పండి, ఏమంటే జూలై మాసంలో మరి పిల్లలకి స్కూల్ తెరిచినప్పుడు మనం అయితే పుస్తకాలు ఎలాగైతే కొనుక్కుంటాం, రూల్ పుస్తకాలు, తెల్ల పుస్తకాలు కొనుక్కుంటాం, ఆయన కూడా పుస్తకాలు ఉన్నాయనుకుంటున్నారా? మీకు అర్థం కావడానికి, ఆయన స్టాండర్డ్లో చెప్పాడంటే మీకు అర్థం కాదు. అందుకే మీ స్టాండర్డ్కి దిగొచ్చి చెబుతున్నాడు, మీకు అర్థం కావాలి కనుక అంటున్నాడు చూడండి. అవి ఏవి? నా సంచారములు, నా కన్నీళ్లు, నా మార్గములు, నేను చేసిన ప్రతి ఆలోచన, నా ప్రతి కార్యక్రమం నీ కవిలలో కనబడును కదా. అంటే ప్రతి కార్యక్రమాన్ని మీ తరఫున దేవుడు రికార్డ్ చేసుకుంటున్నాడు, భద్రం చేసుకుంటున్నాడు. ఆయన దగ్గర ఉన్న జ్ఞాపకంలో ఉన్నాయన్నీ మీ జ్ఞాపకాల్లో ఒకవేళ ఉండకపోవచ్చు, మీరు మర్చిపోయి ఉండొచ్చు. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు? మరణించిన తర్వాత మనకు తీర్పు చెప్పటానికి. మరణించిన తర్వాత మనం తండ్రి ఉన్న లోకానికి వెళ్ళాలా, లేక నరకానికి వెళ్ళిపోవాలా? తండ్రి జ్ఞాపకంలో మరి మనం లేనందుకు, తండ్రిని మన జ్ఞాపకాలలో ఉంచనందుకు శిక్షను అనుభవించే లోకానికి వెళ్ళాలా, లేక తండ్రి పని చేసి తండ్రి ఉన్న లోకానికి వెళ్ళాలా అన్న దానిని నిర్ధారించాలి అంటే తన దగ్గరున్న మెమరీలు ప్రతి కార్యక్రమం భద్రపరచాలి. ఇంకొక మాట చూడండి, మంచి మాట, కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము 21వ వచనం, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని. దేవునికి ప్రతిగా మనం బ్రతుకుతున్నా, దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చకపోతున్నా, మన జ్ఞాపకాలలో నుంచి దేవుడిని తుడిచివేసిన దేవుడు ఇంకా మౌనంగానే ఉన్నాడా? ఇంకా మౌనంగానే ఉన్నాడు. మన శత్రువులను మనం గాయపరిస్తే వెంటనే మన మీద పగ తీర్చుకుంటారు, మరి దేవుడు ఎన్ని రోజులు, ఎన్ని యుగాలు, లేక ఎన్ని సంవత్సరాలు దేవునికి మనం కష్టాన్ని మిగులుస్తున్నా, దేవుని కంట కన్నీరు రప్పిస్తున్నా, కేవలం మౌనంగా ఉన్నాడటండి, మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే మీకు కొంత ఆయుష్కాలాన్ని ఇచ్చాడు, ఆయుష్కాలం అంతా ఆయన ఓపిక పడుతున్నాడు. అదే చెబుతున్నాడు చూడండి, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనయ్యింటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడనని నీవు అనుకున్నావు. నువ్వేమనుకున్నావు, దేవుడు మనిషి లాంటి వాడే, అశక్తుడు కనుక నేను చేయలేకపోతున్నాడని నువ్వు అనుకుంటున్నావు. అయితే నా పవర్ ఏంటో తెలుసా చెబుతున్నాడు చూడండి, అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను. చూసారా, మీ కన్నుల ఎదుటే, మీరు మరణించిన తర్వాత మీ కన్నుల ఎదుట
దేవుడు ఏ కార్యక్రమాలు ఉంచుతాడో తెలుసా? దేవునికి ప్రతిగా బ్రతికిన ప్రతి క్షణాన్ని మీ కనుల ముందే ఉంచుతానంటున్నాడు. అదే చెప్తున్నాడు, అయితే నీ కనుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను, నిన్ను రిక్వెస్ట్ చేయను, నిన్ను గద్దిస్తాను, నీకు శిక్ష విధిస్తాను. ఎందుకంటే నా మెమరీలో నీవు చేసిన ప్రతి కార్యక్రమం భద్రపరచబడింది. నా దగ్గర ఉన్నాయి, లిస్ట్ ఉంది నా దగ్గర. నీవు చేసిన ప్రతి కార్యక్రమాన్ని గురించిన తాలూకా వివరాలన్నీ ఉన్నాయి నా దగ్గర. కనుక నువ్వు ఎప్పుడు వస్తావో రా, ఎప్పుడు ముగింపబడుతుందో నీ ఆయుష్కాలం అప్పుడు వచ్చి వచ్చిన తర్వాత నీ కనుల ఎదుట నీవు చేసిన రహస్య పాపములన్నిటినీ, నీవు పలికిన తప్పుడు మాటలన్నిటినీ, నీవు నమ్మిన అబద్ధాలన్నిటినీ నీ కనుల ముందరే ఉంచి నీవు నన్ను జ్ఞాపకంలో ఉంచుకోనందుకు, నా కార్యక్రమాలు చేయనందుకు, ప్రకృతిని తేరగా అనుభవించినందుకు, నా ఇష్టాన్ని నెరవేర్చనందుకు, నిన్ను వరుసగా కార్యక్రమాలన్నీ నీ కన్నుల ముందు ఉంచి నిన్ను గద్దిస్తాను జాగ్రత్త అంటున్నాడు. ఆ మాట కూడా రాయించాడు చూడండి. అంటే భవిష్యత్తులో జరగబోయే ప్రతి కార్యక్రమాన్ని దేవుడు ముందుగా భద్రపరిచి రాయించాడు. ఇదిగో మన చెవులకు అర్థమయ్యేలా వినిపింప చేస్తున్నాడు. బాగా ఆలోచించండి ప్రియులారా, ఇది ఎవరి స్వలాభాన్ని గుర్చో మరి చెబుతున్నటువంటి మాటలు కాదు, మీ స్వలాభం, మీ యొక్క లాభాన్ని గుర్చి, మీ బాగుని గురించి, మీ రక్షణను గురించి. అప్పుడే తండ్రి ఉన్న లోకాన్ని, యేసుక్రీస్తు వారు ఉన్న లోకాన్ని మనకు అనుగ్రహిస్తాడు, లేకపోతే భయంకరమైన శిక్షను అనుభవించక తప్పదండి, తప్పదు. కనుక ప్రియులారా, ఒక మంచి నిర్ణయానికి రండి. దేవుడే అంత గొప్పవాడే, ఉన్నతుడే, తన జ్ఞాపకంలో మనలను ఉంచుకోగలేనిది, మన జ్ఞాపకంలో తండ్రిని ఉంచుకోకపోవడం ఏంటి చెప్పండి? అసలు న్యాయంగా ఉందా చెప్పండి? ప్రతి క్షణం ఆయన మన జ్ఞాపకంలో ఉండాలండి, ఆయన కార్యక్రమాలు మన ద్వారా జరగాలండి, ఆయన ఇష్టాన్ని మనం నెరవేర్చాలండి. చివరిగా ఒక్క మాట చూద్దాం, దేవుడు పలికినటువంటి చక్కని మాటను ఒక్కసారి చూసి మనం ముగించుకుందాం. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం పాఠంగా చెబుతున్నటువంటి ఆయన మాట ఒక్కసారి మీరు చూసి మరి మంచి నిర్ధారణకు రండి. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయం 17వచనం, దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. ఏంటండి ఇందాక నుంచి దేవుడిని జ్ఞాపకంలో ఉంచుకోకపోతే నరకం 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 అంటున్నాను, ఇది మీ మాట, దేవుడు చెప్పిన మాట అని ఒకవేళ మీకు మరలా సందేహం వస్తే చూడండి, ఈ మాట దేవుడు మీతో చెప్పమన్నమాట, మీకు జ్ఞానాన్ని కలిగించే మాట, మరో నేత్రాన్ని వెలిగించే మాట, గద్దింపునిచ్చే మాట, భవిష్యత్తును గూర్చి మీ కళ్ళకు కట్టినట్టు చూపించే మాట. ఏమంటున్నాడు చూడండి, దుష్టులు దేవుని మరచు జనులందరూ, ఇలాంటి వారు ఉంటారండి. ముందే తెలుసు ఆయనకు, అందుకే ఎన్నో వేల సంవత్సరాల క్రితం రాయించేశాడు మాట. మనం పుట్టిన తర్వాత అడవాడుగా రాయించిన మాట కాదు ఇది, ముందుగానే మన పుట్టుకకు ముందుగానే దేవుడు మన భవిష్యత్తును ఎరిగి రాయించిన మాట. మనం దేవుడిని మరిచిపోతామని ముందుగానే తెలిసినవాడు ఆయన. కనుక ఏమంటున్నాడు చూడండి, దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. అందుకొరకే పాతాళాన్ని సిద్ధపరిచాను నేను, పాతాళం అనే లోకాన్ని దాని కొరకు సిద్ధపరిచాను నేను. మొదట దెయ్యానికి, దాని దూతల కొరకు సిద్ధపరిచాను. దుష్టులుగా వీరు మారిపోతే, దెయ్యాన్ని వెంబడించే వారుగా ఉంటే అసలు నన్నే మరిచిపోతే, ఉన్నతుడిని నేను, లోకాన్ని కాపాడుతున్నవాడు లేరు, వీరికి ఎప్పుడు ఏ కాలంలో ఏవి కావాలో ప్రతి దాన్ని అనుగ్రహిస్తున్నవాడు లేరు, నన్నే మరిచిపోతే పాతాళానికి దిగొద్దా, పాతాళానికి పంపించేయొద్దా? ఖచ్చితంగా పంపాలి. కనుక దుష్టుడు దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవాలి. ఇది దేవుని శాసనం, ఎవరు మార్చలేని విధి, దేవుని కట్టడ, దేవుని న్యాయం. కనుక పాతాళానికి దిగిపోతారో, పరలోకానికి ఆహ్వానింపబడతారో, దేవుణ్ణే మీ జ్ఞాపకాల్లో ఉంచుకుంటారో, మీకే నిర్ణయాన్ని వదిలిపెడుతున్నాను.